The big question. దేవుడి క్యాలెండర్ను ప్రతిపాదించిందెవరు? లోరీ భోగి పండుగలు డిసెంబర్ నుండి జనవరికి ఎప్పుడు మారాయి? 2015 సంవత్సరంలో 13 నెలలున్నాయా? దుర్గపూజ తేదీలకు ముస్లిం క్యాలెండర్కు సంబంధమేమిటి? ప్రయాగ్ నగరం పేరు ఇలహాబాద్గా ఎలా మారింది? భూమి మీద జీవజాలమంతా వెలుగుకు, చీకటికి, వేడికి, చలికి స్పందిస్తుంది అని మనకు తెలుసు. ఇంతకుముందు బిగ్ క్వశ్చన్లో చెప్పుకున్నట్లు వాతావరణంలో మార్పులను గుర్తించి ప్రకృతిలో మళ్ళీ మళ్ళీ జరిగే కొన్ని సంఘటనలు, సంభవించే వైపరీత్యాలను ముందే ఆశించి వాటి వల్ల లాభాన్ని పొందటం కానీ వాటి నుండి తమను తాము కాపాడుకోవటానికి కానీ వలస వెళ్ళటానికి, వ్యవసాయం పనులు మొదలు పెట్టడానికి, సమాజంలో ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రాచీన కాలంలోనే క్యాలెండర్ను తయారు చేయటం మొదలుపెట్టారు మన పూర్వీకులు. మరి జంతువుల సంగతేమిటి? జంతువులకు కూడా క్యాలెండర్లు ఉంటాయా అని క్యాలెండర్ కథ ఎపిసోడ్ 4లో మనం ఒక కొంటి ప్రశ్న కూడా వేసుకున్నాం. అఫ్కోర్స్ జంతువులకు ప్రకృతితో తమ జీవితాలను అనుసంధానం చేయగల శక్తి సహజాతంగానే ఉంటుంది. మనుషులైతే ఈ సహజాతమైన లక్షణాలకు తమ మేధస్సును జోడించి తమ మతపరమైన, సాంస్కృతిక పరమైన, వ్యాపారపరమైన అవసరాల కోసం ప్రకృతి గురించి తమకు ఉన్న అవగాహన ఆధారంగా క్యాలెండర్లను తయారు చేశారు. కానీ క్యాలెండర్ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. లెక్కలు రావాలి, పరిశీలన శక్తి కావాలి, ప్రకృతిలో లయబద్ధంగా పునరావృతమవుతున్న సంఘటనలు గుర్తించే మేధాశక్తి కూడా కావాలి. రోజూ తన రూపంలో అందమైన మార్పులను చూపించే చంద్రుడి ఆకారంలో లయబద్ధంగా వచ్చే పరిణామాలను గుర్తించడానికి కానీ, ఆడవారి శరీర ధర్మమైన ఋతుక్రమంలో క్రమాన్ని గుర్తించడానికి కానీ 30 దాకా అంకెలు వస్తే సరిపోతుంది కదా. ఇటువంటి ప్రకృతి సంఘటనల ఆధారంగానే మొదటి క్యాలెండర్లు తయారయ్యాయి. దక్షిణాఫ్రికా దేశం, స్వాజిలాండ్ దేశాల మధ్య ఉన్న లీబోంబో పర్వతాలలో ఒక బబూన్ చేతి ఎముక యొక్క శిథిలం దొరికిందని, దానిపై 43,000 సంవత్సరాలకు పూర్వమే ఇటువంటి చంద్రుని కళలను గుర్తిస్తూ మన ప్రాచీనులు ఒక క్యాలెండర్లు చెక్కారు అని ఇంతకుముందు బిగ్ క్వశ్చన్ ఆకాశం కథ ఎపిసోడ్ 4లో తెలుసుకున్నాం. ఇలా చంద్రుడి కళల సైకిల్ ఆధారంగా నెలలు రూపొందాయి. వాటి ఆధారంగా తయారు చేసిన క్యాలెండర్లను లూనర్ క్యాలెండర్లని అంటాము. అమావాస్య చీకటి రాత్రి తరువాత పునరుద్దర్శనమిచ్చే కొత్త చంద్రుడితో కొత్త నెల ఆరంభాన్ని గుర్తించడం చాలా సంస్కృతులలో ఆనవాయితీ. అత్యంత ప్రాచీనమైన ఈ లూనర్ క్యాలెండర్లను నేడు కూడా చాలా సంస్కృతులలో వాడుకలో ఉండడం చూస్తాం. మన పూర్వీకులు ఇంకా కొంచెం మేధాశక్తిని పెంపొందించుకున్నాక ఆకాశంలో సూర్యుడి గమనాన్ని, ఆ గమనంలో వచ్చే మార్పులను, ప్రతి 365 రోజుల వ్యవధిలో ఆకాశంలో సూర్యుడి స్థానంలో వచ్చే మార్పులలోని లయను కొన్ని వేల సంవత్సరాల పరిశీలన తర్వాత అర్థం చేసుకున్నాక సంవత్సరం అనే భావనను రూపొందించుకున్నారు. ప్రతి 365 రోజుల సంవత్సరంలో ఒకరోజు మాత్రం అతి దీర్ఘకాలం వెలుగు ఉంటుందని, మరొక రోజు అతి దీర్ఘకాలం రాత్రి ఉంటుందని మన పూర్వీకులు గమనించారు. భూమి ఉత్తరార్ధగోళంలో జూన్ 21న దీర్ఘకాలపు వెలుగు ఉంటుందని గుర్తించి ఆ రోజుకు సమ్మర్ సాల్స్టిస్ అని పేరు పెట్టారు. అలాగే డిసెంబర్ 21న దీర్ఘకాలపు చీకటి ఉంటుందని ఆ రోజుకు వింటర్ సాల్స్టిస్ అని పేరు పెట్టారు. అలాగే సంవత్సరంలో ఒక రోజున నేటి క్యాలెండర్ ప్రకారం మార్చ్ 21న వెలుగు, చీకటి సమాన వ్యవధిలో ఉంటాయని, అలాగే మళ్ళీ సెప్టెంబర్ 21న అలాగే జరుగుతుందని వారు తెలుసుకొని ఆ రోజులకు ఎక్వినాక్స్ అని పేరు పెట్టారు. భూమి ఉత్తర ధ్రువం వద్ద చలికాలంలో కొన్ని నెలల పాటు పగలు కూడా సూర్యుడు ఉండదు, చీకటిగా ఉంటుంది, మళ్ళీ ఎముకలు కొరికే చలి. వింటర్ సాల్స్టిస్ రోజు నుండి చలి ఉధృతం తగ్గి చీకటి తగ్గుముఖం పడుతుందని, అక్కడ చలికి గజగజ ఒడుకుతూ ఉన్న నోర్డిక్ జాతుల వారు హమ్మయ్యా, చీకటి రోజులు పోయి ఇక నుండి వెలుగు, వెచ్చదనం వస్తాయి అని యూల్టైడ్ సంబరాలు జరుపుకునేవారు. యూరోప్లోని వేరే దేశాలలో ఇదే సమయంలో శాచర్నేలియా పండుగలు జరుపుకునేవారు. అలాగే ఇరాన్ లాంటి దేశాలలో అయితే వింటర్ సాల్స్టిస్ తరువాత సూర్యుడు మళ్లీ తన వెచ్చదనంతో తిరిగి వస్తాడు అని, అది సూర్యుడి పుట్టినరోజు అని యాల్డా పండుగ చేసుకోవడం ఆరంభించారు. ప్రపంచవ్యాప్తంగా
ముఖ్యంగా భూమి ఉత్తరార్ధ గోళంలో ఈ కాలంలోనే హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే కోతలు జరిపి ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం కూడా చూస్తాం. మన భారత ఉపఖండంలో కూడా ఉత్తర ప్రాంతంలో వింటర్ సోల్సిస్ అప్పుడు డిసెంబర్ చలికి విరుగుడుగా ఊరందరూ కలిసి లోరీ చలిమంటలు వేసుకునేవారు. అలాగే ఆ కాలంలోనే కోతల పని పూర్తి చేసుకుని ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చేవారు ఊర్లోని రైతులందరూ. ఇవన్నీ సూర్యుడి ఆధారంగా ఆరంభమైన సంబరాలు, క్రతువులు, ఆచారాలు. మనం ఇప్పటిదాకా పరిచయం చేసుకున్న విక్రమ్ సంవత్ క్యాలెండర్, శాఖ క్యాలెండర్లు రెండు మాత్రం లూనిసోలార్ క్యాలెండర్. అంటే ఈ రెండు క్యాలెండర్లకు చంద్రుడి కళల ఆధారంగా నెలలు, ఆకాశంలో సూర్యుడు గమనంగా అగుపిస్తున్న కదలిక ఆధారంగా సంవత్సరాలుంటాయి. ప్రతి సంవత్సరంలో 12 నెలలుంటాయి, కానీ 12 లూనార్ నెలల సంవత్సరంలో కేవలం 356 రోజులు మాత్రమే ఉంటాయి కదా. కానీ సూర్యుడి గమనం ఆధారంగా ఉన్న క్యాలెండర్కేమో ఆకాశంలో సూర్యుడు తిరిగి అదే స్థానానికి రావటానికి 365 రోజులు కావాలి. కాబట్టి ఈ రెండింటిని సమన్వయపరచడానికి ప్రతి 32.5 నెలలకు ఒక అధిక మాసం కలుపుకుంటూ ఉంటారు. తమాషా ఏమిటంటే, క్యాలెండర్ను తయారు చేయటంలో సరైన ప్రమాణాలు లేక ప్రక్రియ సరిగ్గా లేనప్పుడు మార్పులు చేసుకోవటమో కొత్త క్యాలెండర్ను ప్రతిపాదించుకోవటమో చేయకపోగా అధిక మాసాలని, శూన్యమాసాలని, క్షయమాసాలని మనం తయారు చేసుకున్న వాటికి కూడా దడిసి మంచి రోజులని, చెడు రోజులని పూజలు, పునస్కారాలు చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు చాలామంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో గుజరాత్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరంలో అంటే 2015లో వాడుకలో ఉన్న సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం 13 నెలలుంటాయి. ఈ లూనార్ క్యాలెండర్లో జూన్ 17 నుండి జూలై 16 వరకు అధిక మాసం. కానీ తమాషా ఏమిటంటే, ఈ అధిక మాసాల గొడవ అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడులో మట్టుకు ఉండదు. ఎందుకంటే వారు వాడేది సోలార్ క్యాలెండర్ కాబట్టి. మరి అక్కడ మంచి రోజులు, చెడు రోజులు ఏమయ్యాయో? ఈ క్యాలెండర్ల రాకతో అనాదిగా సూర్యుడితో డిసెంబర్లో వింటర్ సోల్సిస్ అనుబంధం ఉన్న లోరి, భోగి చెలిమంటలు, పంటకోతలు బహుశా ఇప్పటికే 1500 సంవత్సరాలకు పూర్వమే జనవరికి మారిపోయాయి. ఏది ఏమైనా ఈ ప్రాచీన క్యాలెండర్లు ప్రతిపాదిస్తున్న సూర్యుడి యొక్క ఉత్తరాయణం తప్పని, ఉత్తరాయణంలా కనిపించే సూర్యుడి గమనం నిజానికి డిసెంబర్ చివరిలోనే ఆరంభమవుతుందని, అలాగే ఆత్మలే లేవు కాబట్టి వాటితో కలిసి ఉన్న నమ్మకాలు నిజమయ్యే అవకాశం ఎలా లేదో ఇంతకుముందు బిగ్ క్వశ్చన్లో తెలుసుకున్నాం. ఉత్తర పశ్చిమ భారతదేశంలో నేపాల్లో విక్రమ్ సంవత్ ప్రాముఖ్యత సంపాదించుకుంటే, దక్షిణాన మాత్రం శాఖ శాలివాహన క్యాలెండర్లనే రాజులు ఆదరించారు. ఇలా వివిధ ప్రాంతాలలో ఆదరణ పొందిన ఈ విక్రమ్ సంవత్, శాఖ శాలివాహన క్యాలెండర్లు రెండిటిలోనూ ఆ 12 నెలల పేర్లు మాత్రం ఒకటే. అవేమిటంటే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, అశ్విన, కార్తీక, మృగశిర, పౌష, మాఘ, ఫాల్గుణ మాసాలు. ఈ 12 మాసాలలో ప్రతి మాసంలో రెండు పక్షాలు. చంద్రుడు వాక్సింగ్ అవుతున్నప్పుడు అంటే మనకు క్రమేణా ఎక్కువ కాంతి ఇస్తున్నప్పుడు శుక్లపక్షమని, చంద్రుడు వ్యానింగ్ అప్పుడు అంటే క్రమేణా వెలుగు తగ్గిపోతున్నప్పుడు కృష్ణపక్షమని అంటారు. మరి కొత్త నెల అమావాస్యతో మొదలు పెట్టాలా? అవునంటున్నాయి దక్షిణాన ఉన్న అమావాస్యంత క్యాలెండర్లు. కాదు కాదు, పౌర్ణమితో మొదలు పెట్టాలంటున్నాయి ఉత్తరాన ఉన్న పౌర్ణమంత క్యాలెండర్లు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు క్యాలెండర్లలోనూ ఈ 12 నెలల వరుస ఒకటే అయినా సంవత్సరంలో మొదటి నెల ఏది అన్న విషయంలో మాత్రం విభేదాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంతో మొదలు పెట్టాలని శాఖ క్యాలెండర్ ప్రతిపాదన. అందుకే అస్సాం, బెంగాల్, ఒడిశా, మణిపూర్, కేరళ, పంజాబ్, తమిళనాడు, త్రిపురలలో కొత్త సంవత్సరం ఏప్రిల్లో జరుపుకుంటారు. మన తెలుగువారి కన్నడుగుల ఉగాది, మహారాష్ట్రలోని గుడిపడవ ఇలా వచ్చినవే. ఇదే కొత్త సంవత్సర సంస్కృతిని, తేదీలను దక్షిణ భారతీయ ప్రభావం ఉన్న మయన్మార్, కంబోడియా, లావోస్, థాయిలాండ్లో, ఇండోనేషియాలోని జావా, బాలే ద్వీపాలలోని హిందువులలో కూడా చూస్తాం. ఎలాగో ఏమో కొద్దిగా మార్పు చేసిన విక్రమ్ సంవత్ను పాటిస్తున్న నేపాల్లో కూడా
కొత్త సంవత్సరం ఈ తేదీలలోనే జరుపుతారు. కానీ విక్రమ్ సంవత్ను పూర్తిగా పాటిస్తున్న గుజరాత్లో మాత్రం దీపావళి తరువాత వచ్చే రోజును కొత్త సంవత్సరంగా భావిస్తారు. దేవుడి క్యాలెండర్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం తన సొంత క్యాలెండర్నే మర్చిపోయిందా? ఫైండ్ అవుట్ ఆఫ్టర్ ద బ్రేక్. The big question. ఇంత గందరగోళంగా ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలనే 2000 సంవత్సరాల పాటు వాడుకలో ఉన్న ఈ క్యాలెండర్లను ఆధునీకరించాలని 1950లలో లౌకిక స్వతంత్ర భారతదేశం యొక్క ప్రభుత్వం నిర్ణయించింది. ఖగోళ శాస్త్రజ్ఞులతో కూడిన మేఘనాథ్ సహా కమిటీని నియమించింది. భారతదేశానికి ఆధునిక కాలంలో ఉపయోగపడే ఆధునిక క్యాలెండర్ను ప్రతిపాదించాలన్న ఉద్దేశంతో అప్పుడు చలామణిలో ఉన్న క్యాలెండర్లు అన్నిటినీ పరిశీలించి ఉన్న వాటిల్లో మెరుగైనది అని క్రితం ఎపిసోడ్లో ఆంధ్రులైన శాతవాహనుల ఆధ్వర్యంలో ప్రతిపాదించబడిందని చెప్పుకుంటున్న శాఖా శాలివాహన క్యాలెండరే అని తేల్చి చెప్పింది మేఘ్నాథ్ సహా కమిటీ. ఎందుకంటే విక్రమ్ సంవత్ ముఖ్యంగా మత అవసరాలకు తప్ప లౌకిక అవసరాలకు ఉపయోగపడదని, శాఖా క్యాలెండర్ దేశంలో అప్పటికే విస్తృతంగా వాడుకలో ఉన్నదని కారణాలు చెప్పింది. ఆధునిక శకం 78వ సంవత్సరంలో ఈ శాఖా శకం ఆరంభం అయిందని పరిగణించాలని, చైత్రమాసంతో ఎక్వినాక్స్తో కొత్త సంవత్సరం ఆరంభం అవ్వాలని చెప్తూనే ఈ ప్రాచీన క్యాలెండర్ను రిఫార్మ్ చేసి ప్రతి నెలకు నిర్దిష్టమైన రోజులను కేటాయించింది మేఘ్నాథ్ సహా కమిటీ. అంటే లూనార్ క్యాలెండర్ను సోలార్ క్యాలెండర్గా మార్చేసింది. శాస్త్రజ్ఞులు ప్రతిపాదించిన భారతదేశ చరిత్రతో సంబంధం ఉన్న ఈ ఆధునిక క్యాలెండర్ను భారతదేశ జాతీయ క్యాలెండర్గా ప్రభుత్వం ప్రకటించింది. కానీ భారత ప్రభుత్వమే ఈ క్యాలెండర్లు విస్మరిస్తూ వచ్చిందని, చివరికి 2015 మార్చిలో అయితే అసలు ఈ క్యాలెండర్లోని కొత్త సంవత్సరాన్ని గుర్తించలేదు అని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదూ. విక్రమ్ సంవత్ను జాతీయ క్యాలెండర్గా ప్రకటించాలని, హిందూ దేశంలో ఇది ఒక హిందూ క్యాలెండర్గా గుర్తించాలని, గుజరాత్లో ఉత్తర భారతదేశంలో ఒక ఉద్యమం ఉన్న నేపథ్యమే దీనికి కారణమని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్కోర్స్ ఇదే నిజమైతే వారు కోరుకున్నది సాధిస్తే రాజుగారికి నచ్చిన క్యాలెండరే జాతీయ క్యాలెండర్ అవ్వడం అన్నది ప్రపంచ చరిత్రలో కానీ మన దేశ చరిత్రలో కానీ ఇది మొదటిసారి కాబోదు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, మన దేశంలో ప్రవేశపెట్టిన క్యాలెండర్లన్నీ హిందూ రాజులు ప్రవేశపెట్టిన క్యాలెండర్లేనని అనుకోవడం కూడా సరికాదు. అబుల్ ఫాత్ జలాలుద్దీన్ మొహమ్మద్ అనే రాజు పేరు విన్నారా? ఆయనేనండి తన తండ్రి మరణానంతరం 13వ ఏటనే సింహాసనం అధిష్ఠించి పెళ్లిళ్ల ద్వారా, యుద్ధాల ద్వారా, ఎప్పుడూ ఓటమి రుచి కూడా చూడకుండా 51 సంవత్సరాల తన పాలనలో తన రాజ్యాన్ని 3 ఇంతలు విస్తరించి, సంపదను 2 ఇంతలు చేసి తన సామ్రాజ్యాన్ని బహుశా తన సమకాలీన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ధనవంతమైన దేశంగా మలిచిన రాజు. తనను తాను ఒక ప్రవక్తగా భావించుకొని ఇస్లాం, హిందూ, పార్సీ, క్రైస్తవ మతాల సారాన్ని తీసుకొని ఒక కొత్త మతాన్ని స్థాపించాలని ప్రయత్నం చేసిన సంస్కృతం, హిందుస్థానీ, పెర్షియన్, గ్రీకు, లాటిన్, అరబిక్, కాశ్మీరీ భాషలలో 24,000 గ్రంథాలతో ఒక గొప్ప అమూల్యమైన గ్రంథాలయాన్ని స్థాపించిన నిరక్షరాస్యుడైన రాజు. ఆయన ఎవరో ఒక ఐడియా వచ్చిందా? ఆయనేనండి, మొఘల్ చక్రవర్తులలో
మూడవ వాడైన ద గ్రేట్ అన్న బిరుదు తెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి. తన పేరు కూడా రాయకుండా అజ్ఞాతంగా దేశమంతటా శాసనాలు చెక్కించిన సామ్రాట్ అశోక చక్రవర్తి ద గ్రేట్ లాగా వినమ్రత ప్రదర్శించిన రాజు మాత్రం కాదు మన అక్బర్ చక్రవర్తి. ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, లాహోర్లను దేశ రాజధానులుగా చేసుకుని ఒక సమర్థవంతమైన పాలనను ఇచ్చాడు అక్బర్. గోదావరి నదికి ఉత్తరాన ఉన్న భారత ఉపఖండ భాగానికి ఒక సంస్కృతి, ఒక ఉనికి ఇటీవల కాలంలో రావటానికి కారణం అక్బరే. అక్బర్ మతం, తత్వశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. సూఫీ ఇస్లాం ద్వారా స్ఫూర్తి పొంది ఇస్లాం మతం నుండి ఆధ్యాత్మికత వైపుకి మళ్ళీ చివరకు తన మతం యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి అతని ఆలోచన పద్ధతి వెళ్ళింది. అన్ని మతాల ప్రతినిధులతో తను కట్టించిన ఇబాదత్ ఖానా ప్రార్థనాలయంలో చర్చలు జరిపేవాడు అక్బర్. మతస్థులు ఒకరినొకరు దూషించుకోకుండా చేయాలని విఫల ప్రయత్నాలు చేసి చివరకు తనకు తెలిసిన మతాల సారాన్నంతా క్రోడీకరించి దినిల్లాహి అంటే దేవుడి మతం అనే నైతిక నియమావళితో కూడిన ఇస్లాం ఆధారిత కొత్త మతాన్ని స్థాపించాడు అక్బర్. దినిల్లాహిలో కామానికి, గర్వానికి, జంతుబలికి స్థానం లేదు. దైవభక్తి, విజ్ఞత, కారుణ్యం వంటి విలువలకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడ పవిత్ర గ్రంథాలు లేవు, పూజారులు ఉండరు. అక్బర్ తనను తాను ఒక మత ప్రవక్తగా కూడా భావించాడు అని ఆయనను విమర్శించిన ఇస్లాం మత నాయకుల మాటల ద్వారా తెలుస్తుంది. తను దినిల్లాహిను ప్రతిపాదించిన సందర్భంలో అప్పటి వరకు ప్రయాగగా పేరొందిన నగరం పేరును ఇల్లహాబాద్గా మార్చాడు అక్బర్. నేటి పాలకుల వద్ద కనపడని ఉదార స్వభావాన్ని, పరమత సహనాన్ని చూపాడు అక్బర్ చక్రవర్తి. ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చబడిన హిందువులు స్వేచ్ఛగా తమ మతానికి తిరిగి వెళ్ళవచ్చు అని ఆజ్ఞలు జారీ చేశాడు. తెలివైన పాలకుడిగా హిందువుల దీపావళి సంబరాల్లో పాల్గొనేవాడు, రాఖీ కూడా కట్టించుకునేవాడు. అలాగే తన రాజకీయ అవసరాలకు ఒక హిందూ రాకుమారిని పెళ్లాడాడు. అక్బర్ తన రాజ్యంలో ప్రజల భావాలకు గౌరవంగా గోమాంసాన్ని తినటం ఆపివేశాడు. జైనులతో పరిచయం పెరిగాక క్యాలెండర్లో కొన్ని రోజులలో జంతువధను నిషేధించాడు. కానీ క్యాలెండర్ అంటే కేవలం మతపరమైన క్రతువుల కోసమే కాదు కదా, మతం కన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది రాజులకు, అదేనండి పన్నులు వేయటం, కలెక్ట్ చేసుకోవటం. విషయం ఏమిటంటే మొఘల్ సామ్రాజ్యం ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ను పాటిస్తూ ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్ అంటే లూనార్ క్యాలెండర్ కాబట్టి ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు క్యాలెండర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే క్రమేణా క్యాలెండర్లో తేదీలు ఋతువులతో సంబంధం కోల్పోతాయన్నమాట. మార్పులు చేద్దామంటే ఇస్లాం ఆఖరి మత ప్రవక్తేమో అధిక మాసాలు కలపడానికి వీల్లేదు అని ఆజ్ఞ జారీ చేసున్నాడు. దీని పర్యవసానం ఏమిటంటే పన్నులు కట్టే కాలానికి, పంటలు ఇంటికి వచ్చే కాలానికి పొంతన లేకుండా పోయింది. రాజ్యం నడపాలంటే మతం కన్నా పన్నులు ముఖ్యం కాబట్టి ఇక లాభం లేదని తన ఆస్థాన ఖగోళ శాస్త్రజ్ఞుడిని తను సింహాసనం ఎక్కిన సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ను, హిందువులు పాటిస్తున్న సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉన్న క్యాలెండర్ను సమన్వయపరుస్తూ కొత్త క్యాలెండర్ తయారు చేయమని ఆజ్ఞ జారీ చేశాడు అక్బర్. గమనించాలి, అక్బర్ దర్బారులో ఈ పనిచేసింది ఆస్థాన జ్యోతిష్యుడు కాదు, ఆస్థాన ఖగోళ శాస్త్రజ్ఞుడు. అలా వచ్చింది తారిఖే ఇలాహి అన్న క్యాలెండర్. తారిఖే ఇలాహి అంటే దేవుడి క్యాలెండర్ అన్నమాట. ఈ క్యాలెండర్ ఇస్లాం మతానికి ఆఖరి ప్రవక్త అయిన మొహమ్మద్ మక్కా నుండి మదీనాకు వలస వెళ్లిన సంవత్సరంలో ఆరంభమవుతుంది. అప్పటి నుండి మన శకంలో 1556లో అక్బర్ సింహాసనం ఎక్కిన సంవత్సరం వరకు లూనర్ క్యాలెండర్గా పనిచేస్తుంది తారిఖే ఇలాహి. అంటే ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో లాగానే అక్బర్ సింహాసనం ఎక్కింది ఈ క్యాలెండర్ ప్రకారం 963 సంవత్సరంలో. ఇక సంవత్సరం నుండి బెంగాలీ క్యాలెండర్ సూర్యమాన క్యాలెండర్గా కంటిన్యూ అవుతుంది. అలా మన శకం ప్రకారం 1584లో ప్రవేశపెట్టిన ఈ క్యాలెండర్ పాపం ఆయన ప్రవేశపెట్టిన మతం దినిల్లాహి లాగానే ఆయనతో అంతమైపోయింది. కాకపోతే బెంగాల్లో, అస్సాంలో మాత్రం ఈ క్యాలెండర్ వ్యవసాయానికి, మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగపడుతూ సంస్కృతిలో భాగమైపోయింది. ఎంతగానంటే
బంగ్లాదేశ్ 1966లో కొత్త క్యాలెండర్ కావాలనుకున్నప్పుడు అక్బర్ తయారు చేయించిన సూర్యమాన క్యాలెండర్నే వాడుకున్నారు. బెంగాల్ క్యాలెండర్ ప్రకారం మనం ఇప్పుడు బెంగాలీ సంవత్సరం 1422లో ఉన్నాం, 2015లో కాదు. తమాషా విషయం ఏమిటంటే, హిందువుల పండగ అయిన దుర్గాపూజ తేదీలను నిర్ణయించడానికి విక్రమాదిత్యుడి క్యాలెండర్ను కాదు, శాతవాహనుల క్యాలెండర్ని కాదు. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా వలస వెళ్ళిన సంవత్సరం, అలాగే ముస్లిం చక్రవర్తి అక్బర్ సింహాసనం ఎక్కిన సంవత్సరంతో సంబంధం ఉన్న క్యాలెండర్ను వాడతారు. అసలు ప్రవక్తల, రాజుల, ముఖ్యమంత్రుల వ్యవహారాలతో సమాజం మొత్తం పైన ప్రభావం చూపే క్యాలెండర్ను నిర్మించాలా లేదా అన్నది మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే అలా జరిగిన కారణంగానే ఒక అత్యద్భుత క్యాలెండర్, చాలా అక్యురేట్గా ఉండే క్యాలెండర్ మనకు దక్కకుండా పోయింది. అదేంటో తెలుసుకోండి ఈసారి ఇన్ ద బిగ్ క్వశ్చన్. The big question.